ఫ్రెండ్స్ చెప్పినట్టే మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో ఈ వీడియోలో కలుసుకున్నాను మీతో. సో ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన పర్యాటక మంత్రిత్వ శాఖ ఉంది కదా, సో అక్కడి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. పక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లోయర్ డివిజన్ క్లర్క్లు ఈ యొక్క నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరు మిస్ కావద్దు, చాలా యూస్ఫుల్ అవబోతుంది మీకు, మీ కెరియర్కి కూడా అస్సలు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. మీకు పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ కావద్దండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కూడా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకు చూస్తే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ మనకు చూడండి అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ ఇన్ ద ఫాలోయింగ్ వ్యాకెన్సీస్ అట్ ద ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ అసిస్టెంట్ లెక్చర్స్, అలాగే టీచింగ్ అసోసియేట్స్, లోయర్ డివిజన్ క్లర్క్లు అని చెప్పి మూడు రకాల ఉద్యోగాలు అయితే వచ్చాయి. మనము లోయర్ డివిజన్ క్లర్క్ల గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో ఎందుకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ మనకు ఉన్న అర్హతలతో మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టడానికి ఇది బెస్ట్ ఛాన్స్ అండి. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే హిందీ అని కూడా ఉంది, సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ వెబ్సైట్ నుంచే. ఇక్కడ మనకు చూసినట్లయితే అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట క్వాలిఫికేషన్స్, అది మనకు అవసరం లేదు, జాబ్స్ ఉన్నాయి. తర్వాత లోయర్ డివిజన్ దగ్గర 7 ఉద్యోగాలు ఉన్నాయి, టీచింగ్ అసోసియేట్ అని చెప్పేసి 6 ఉద్యోగాలు అయితే మనకు ఉండడం జరిగింది. సో మనం మాట్లాడుకోబోయేది లోయర్ డివిజన్ క్లర్క్ అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీకి 2 ఉద్యోగాలు, ఓపెన్ కేటగిరీలోనే కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, సో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఓపెన్ కేటగిరీలో వాళ్లకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను ఈడబ్ల్యూఎస్ అనేది ఓపెన్ కేటగిరీకి వాళ్ళకి ఇస్తారంటే ఓసీ కేటగిరీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందని. సో అలాంటి వాళ్ళకు కూడా ఒకటి కేటాయించారు. ఇక ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్లకు 2 ఉద్యోగాలు, 7 ఉద్యోగాల్ని ఈ విధంగా క్లాసిఫికేషన్ చేశారండి. సో మనకు చూసినట్లయితే 19,900 రూపాయలు బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వబోతుంది మనకు శాలరీ. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 రూపాయల దాకా మనం శాలరీ తీసుకోవచ్చు. ఇక మనకు చూస్తే వయసు అనేది 28 ఏళ్లకు మించకూడదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్ కూడా రావడం జరిగింది. ఇక మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 ఆర్ హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, లేదా 10వ తరగతి తర్వాత మీరు డిప్లొమాలు చేసున్నా, ఐటీఐ చేసున్నా, ఇంటర్ చేసున్నా ఏదైనా పర్లేదన్నమాట, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి, కంప్యూటర్లో టైపింగ్ మీకు వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ టెస్ట్ పెడతారు, సర్టిఫికేట్లు ఏమి అవసరం లేదు, మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే కంప్యూటర్లో టైప్ చేయగలరండి. సో ఇకపోతే మనకు డిసైరబుల్ కిందనే అడిగారు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వార్డ్లో ఉంటే బాగుంటుంది, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదండి, ఒక క్లర్క్కి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే కష్టం కదా ఈ కాలంలో. సో అందుకోసము అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, సో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకు లేదు మాకు జస్ట్ ఇంటర్ ఉందన్న అబ్బా మాకు అన్నీ ఏం రావు స్వామి అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మొత్తంగా మనకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే. ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో రిటర్న్ టెస్ట్ సంబంధించిన సిలబస్ ఏమీ ఇవ్వలేదు ఇల్లు, మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ అన్న, అంటే నేనున్నాను కదా నేను చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్ మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ అంటే ఏమీ ఉండదండి, నార్మల్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఏమి ఉండదు. సో అర్థమాటిక్ ఉంటుంది, బేసిక్ అర్థమాటిక్స్ అన్ని ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఉంటుంది. మన వెబ్సైట్లో మీకు సిలబస్ సంబంధించిన టాపిక్స్ ఏం చదవాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఏం టెన్షన్ పడకుండా ఆ సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రిపేర్ అవ్వండి, ఈ జాబ్స్ ఈజీ కొట్టచ్చు, ఓకేనా. సో ఇది ఇంకపోతే మనకు ఎలా అప్లై చేయాలి దీనికి చూడండి. సో అప్లై చేయడానికి వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట, ఇంటరెస్టెడ్ క్యాండిడేట్స్ మీ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్,
www.IHMCTAN.edu అని చెప్పి వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు మళ్ళీ ఎతకాల్సిన అవసరం లేదు, కింద లింక్ ఉంటుందన్నమాట, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నా వెబ్సైట్లో అయితే ఉంటుంది, అది ఫిల్ చేసేసి మీరు మీకు సంబంధించిన కాపీస్ అన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ అయితే పెట్టండి అంటున్నారు. అటెస్టెడ్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేయించాలి అని చెప్పి అర్థం. సో అది చేసిన తర్వాత మీరు పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే, టు అడ్రస్ చూడండి, ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ అనే అడ్రస్కు మీరు 28th November లోపల మీరు సెండ్ చేసేయాలి. మీకు ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు ఫీజు ఇచ్చారు, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 700 రూపాయలు ఫీజు అయితే తీయాలి. ఏ పేరుతో తీయాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పేబుల్ అట్ ముంబై అనే పేరుతో తీయాలి. సో అలాగే ప్లీజ్ అటాచ్ సెల్ఫ్ అడ్రస్డ్ అండ్ సఫిషియెంట్లీ స్టాంప్డ్ ఎన్వలప్స్ ఆఫ్ ప్రాపర్ సైజ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. ఫ్రెండ్స్ మీకు చెప్తాను చూడండి బ్రీఫ్గా, ఈ అప్లికేషన్ ఫామ్ని నా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అదంతా ఫిల్ చేసేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించేసి, సో అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి, సో డీడీ బ్యాంకీకి వెళ్ళి ఒక 500 రూపాయలు ఫీజు తీయాలి. ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు ఫీజు ఉండదు. సో మీరు కూడా 500 రూపాయలు, ఆ జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వీళ్ళందరూ కూడా 500 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి పేరుతో, పేబుల్ అట్ ముంబై అనే పేరుతో. సో అది కూడా డీడీ, ఒరిజినల్ డీడీ కూడా అటాచ్ చేయాలి మీ యొక్క అప్లికేషన్ ఫాము మీ సర్టిఫికెట్తో పాటు. సో ఇదంతా కూడా చేసిన తర్వాత మీరు ఎన్వలప్లో పెట్టాలి. సో ఎన్వలప్లో పెట్టిన తర్వాత ఆ ఎన్వలప్లోనే సో సెల్ఫ్ అడ్రస్ రాసిన, అంటే మన అడ్రస్ రాసిన, మన ఇంటి అడ్రస్ రాసిన ఒక ఎన్వలప్, ఖాళీ ఎన్వలప్ అనేది మీరు అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా? సో దానిపైన స్టాంప్స్ తిరిగి మీకు వచ్చేదానికి ఎంత అవసరమైతాయో స్టాంప్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలి, అంటే అతికిచ్చాలి దానిపైన. సో ఇదంతా చేసిన తర్వాత మీరు సెండ్ చేసేయాలి ఎప్పటి లోపల, 28th November లోపల మీరు నేను చెప్పిన అడ్రస్కు, అంటే ప్రిన్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్. సో మనకు ఇంకా డోర్ నెంబరు ఇదంతా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి పైన. సో వీర్ సావర్కర్ మార్గ్ దాదర్ ముంబై 4000028 అనే అడ్రస్కు మీరు సెండ్ చేసేయాలండి 28th November లోపల. సో అర్థమైంది కదా? సో చాలా మంచి అవకాశము, కేవలం ఇంటర్తో వస్తుందన్నమాట. సో పూర్తి వివరాలు అనేవి నా వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, తర్వాత సిలబస్ దొరుకుతుంది. ఓకేనా? సో మీకు నా వెబ్సైట్లో ఫుల్లీగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అన్నమాట, మిస్ కావద్దు. కింద లింక్స్ అయితే ఉంటాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.